వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులకు, శాసనసభ్యులకు, అధికారులకు, ఇక్కడికి వచ్చిన నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నెలల కిందట ఒక మాట ఇచ్చా, ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తూ ఉండగా. ఇచ్చిన ఆ మాటను పక్కన పెట్టకుండా మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీతగా భావించి, ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకోవాలి అన్న ఆరాటంతో పనిచేస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చిన మాటలో ఒకటి నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం మనస్ఫూర్తిగా సంతోషాన్ని కూడా ఇస్తూ ఉందని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఈరోజు రకరకాల ఆరోపణల మధ్య ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చూస్తూ ఉన్నాం. మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితి. జీర్ణించుకోలేని పరిస్థితిని చూసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే నా మతం గురించి, నా కులం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇటువంటి మాటలు విన్నప్పుడు. ఇదే వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న, వాళ్ళు చేస్తూ ఉన్న అవాకులు చవాకులు కాస్త పక్కన పెడితే ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న ఒక గొప్ప కార్యక్రమానికి ఇవాళ ఇక్కడ అంకురార్పణ చేస్తూ ఉన్నాం. మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యతని ఇస్తూ ఈ ఆరోగ్య రంగంలోనే ఒక విప్లవానికి ఈరోజు నాంది పలుకుతూ ఉన్నాం. ఆ నాంది పలికే ఆ కార్యక్రమం ఈరోజు ఈ గుంటూరు వేదికగా ఇక్కడి నుంచి చేస్తూ ఉండడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది, గౌరవం కూడా ఇస్తూ ఉందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉండి ఇంటికి వెళ్తే విశ్రాంతి అన్న ఆలోచనను పక్కన పెట్టి కడుపు నిండడం కోసం మళ్ళీ పనులకు పరిగెత్తా ఉన్న పరిస్థితులను మారుస్తూ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆ రోగిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆ రోగి కోలుకునేదానికి వీలుగా ఉండేందుకోసం అని చెప్పి ఈరోజు ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. ఈ పథకం ఆరోగ్యశ్రీలో అంతర్భాగంగా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అన్న పేరుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆ రోగులు ఇంట్లో పస్తు పడుకునే పరిస్థితి రాకుండా ఉండేందుకు రోజుకు 225 రూపాయలు చెప్పున నెలకు 5000 వరకు ఎన్ని నెలలైనా కూడా, ఎన్ని రోజులైనా కూడా డాక్టర్లు ఏదైతే సిఫార్సు చేస్తారో ఆ నిపుణుల కమిటీకి సంబంధించిన డాక్టర్ల సిఫార్సుల మేరకు పూర్తిగా దీన్ని వర్తిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడి నుంచి నాంది పలుకుతా ఉన్నాం. పోస్ట్ ఆపరేటివ్ సస్టెనెన్స్ అలవెన్స్, ఇంగ్లీష్లో దీన్ని వేరే రకంగా మాట్లాడాలి అని అంటే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అన్న పేరుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ సహాయము ఎంతకాలము, ఏ ఆపరేషన్కి ఎంత అన్నది నిపుణులతో కూడిన డాక్టర్లు నిర్దేశిస్తారు. వాళ్ళ నిర్ణయం మేరకు
ఈ సస్టెనెన్స్ అలవెన్సు అన్నది ఇవ్వడం జరుగుతుంది. సంపాదించే మనిషి జబ్బున పడితే లేదా యాక్సిడెంట్ అయితేనో లేదా గుండె ఆపరేషన్ చేయించుకున్న పరిస్థితో లేదా క్యాన్సర్ వంటి రోగాలతో బాధపడతా ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఆపరేషన్ చేయించుకుని ఆ మనిషి విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితిలో ఆదాయం లేని ఆ కుటుంబాలకు ఎంతగా సతమతమవుతాయో నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా నేను చూశాను. అటువంటి కుటుంబాలకు అందరికీ కూడా ఆ రోజు నేను మాట చెప్పాను. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు మాట చెప్పా. ఆ మాటను నిలబెట్టుకుంటున్నందుకు ఈరోజు చాలా గర్వపడతా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వైద్య రంగంలోనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగా ఆ రోజు నా పాదయాత్రలో ఆ 3648 కిలోమీటర్లు సాగిన ఆ పాదయాత్రలో ప్రతి గ్రామం గుండా వెళ్తూ ఉన్నప్పుడు నేను విన్న ఆ మాటలన్నింటినీ కూడా శిరసావహిస్తూ ఆ రోజు చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీ పరిధిని సంవత్సరానికి 5 లక్షల లోపు ఉన్న ఆదాయంలో ఉన్న వారికి కూడా వర్తిస్తూ ఆరోగ్యశ్రీని తీసుకొస్తాము అని చెప్పాం. చెప్పిన ఆ మాట ప్రకారం సంవత్సరపు ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారందరికీ కూడా జనవరి 1వ తారీఖు నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేయబోతా ఉన్నాం. ఆ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులకు క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చి ఆ ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు ఆ ఆరోగ్యశ్రీలకు సంబంధించిన పేషెంట్కు సంబంధించిన మెడికల్ ట్రాక్ రికార్డు వాళ్ళ వివరాలన్నీ కూడా ఆ క్యూఆర్ కోడ్లో కూడా బదలుపరిచి ఆ కార్డులు కూడా జారీ చేయడం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తూ కార్డులు ఇవ్వడం మొదలు పెడతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యశ్రీని విప్లవాత్మకంగా మార్పులు తీసుకొని వస్తాము అని చెప్పాం. ఆరోగ్యశ్రీని విప్లవాత్మకంగా మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు ప్రారంభించాం. ఆ అడుగులు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తూ ఆరోగ్యశ్రీ పరిధిని 1200 రోగాలకు విస్తరిస్తూ జనవరి 1వ తారీఖు నుంచి మార్పులు తీసుకొస్తా ఉన్నాం. కానీ వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అన్నది వర్తింప చేయాలి అన్న తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది చేయడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది. ఇది చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ మొట్టమొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ పరిధిని 2000 రోగాల వరకు తీసుకొని పోయి 3 నెలల పాటు ఈ పైలట్ ప్రాజెక్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పైలట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తూ ఆ తర్వాత ఏప్రిల్ నుంచి నెలకొక జిల్లా చొప్పున ప్రతి జిల్లాలోనూ ఆరోగ్యశ్రీ పరిధిని 2000 రోగాలకు కూడా విస్తరింపు చేస్తూ నెలకొక జిల్లా యాడ్ చేసుకుంటూ పోతాం. ఈ 2000 రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఎప్పుడైతే తీసుకొస్తామో ఆ రోజు ఖచ్చితంగా వైద్యం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమానికి ఖచ్చితంగా చేయగలుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కూడా నమ్ముతా ఉన్నాం. ఈ కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అదే రకంగా రాష్ట్రంలో 104 కానీ 108 కానీ ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ కొడితే అంబులెన్సులు వస్తాయో రావో అన్న పరిస్థితి నుంచి పూర్తిగా భిన్నంగా మారుస్తూ ఈ పరిస్థితులన్నీ కూడా మారుస్తూ అక్షరాల 1060 అంబులెన్స్ను కూడా కొనుగోలు చేస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా ఏప్రిల్ 1 నాటికల్లా 108 కానీ 104 కానీ నెంబర్లకు ఫోన్ కొడితే 20 నిమిషాలు దాటక ముందే మంచి అంబులెన్స్ మీ ముందుకు వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయి మంచి హాస్పిటల్లో చేర్పించి
ఉచితంగా వైద్యం చేయించి చిరునవ్వుతో పాటు మిమ్మల్ని ఇంటికి పంపించడమే కాకుండా మీరు రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా ఆ కాల వ్యవధికి సంబంధించి కూడా మీరు ఇబ్బందులు పడకుండా ఆ చెక్ కూడా మీ చేతుల్లో పెట్టి పంపించే పరిస్థితి త్వరలోనే ఏప్రిల్ నాటికి 1060 అంబులెన్స్లు కూడా మీకు అందుబాటులోకి వస్తాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. 6 నెలల తిరక్క మునిపే వైఎస్ఆర్ కంటి వెలుగు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 10 అక్టోబర్ ప్రారంభించాం. మొట్టమొదటగా దాదాపుగా 66 లక్షల మంది బడిపిల్లలకు అందరికీ కూడా, ప్రైవేట్ రంగంలోనూ గవర్నమెంట్ రంగంలో ఉన్న బడిపిల్లలందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్షలు చేయించడమే కాకుండా వారికి సంబంధించిన ఏదైనా ఆపరేషన్స్, శుక్లాలు కానీ, గ్లోకమాక్ వైద్యం కానీ, డయాబెటిక్ రెటినోపతి కానీ, ఇటువంటి ఏదైనా కూడా ఆ పిల్లలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించడమే కాకుండా వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. ఇది రాష్ట్రమంతటా కూడా విస్తరిస్తాం. ప్రతి 6 నెలలకు ఒక వర్గాన్ని తీసుకుని, ఇప్పుడు పిల్లలు అయిపోయింది, ఆ పిల్లలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవ్వాతాతలకు పోతాం, అవ్వాతాతలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత 6 మంత్స్కు మిగిలిన కేటగిరీస్కు కూడా పోతూ రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభా మొత్తానికి కూడా ఉచితంగా ఈ పరీక్ష నిర్వహించే కార్యక్రమానికి చేస్తూ ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. అదే రకంగా ఆరోగ్యశ్రీలో పెను మార్పులు తీసుకొస్తూ, ఇంతకుముందు ఎన్నికల్లో పాదయాత్రలో నేను చెప్పినట్టు మాట ప్రకారం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో దాదాపుగా ఇప్పటికే 130 పైచిలుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో 1వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ సేవలను తీసుకొచ్చి ప్రజలకు ఎవరైనా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ సర్జరీస్ ఎక్కడైనా కూడా మంచి హాస్పిటల్స్లోనూ జరిగి వాళ్ళంతా కూడా మంచి ఆపరేషన్లు చేయించుకోవాలని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేశామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అదే రకంగా డిసెంబర్ 15 నాటికి ప్రతి గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లోనూ 510 రకాల మందులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఈ మెడికల్ రివ్యూ తీసుకున్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మందులు లేవు, ఉన్న మందులలో క్వాలిటీ లేదు, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చాలి అని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతానికైతే 510 రకాల మందులు డిసెంబర్ 15 తారీఖున అందుబాటులోకి తీసుకొస్తూ ఇవే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏప్రిల్ నాటికి WHO స్టాండర్డ్స్తో కూడిన మందులు మాత్రమే అందుబాటులోకి వస్తాయని కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నా. డిసెంబర్ ఆఖరి వారంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా రూపురేఖలన్నీ కూడా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నాడు నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా సబ్ సెంటర్స్ నుంచి పిహెచ్సీలు, పిహెచ్సీల నుంచి సిహెచ్సీలు, సిహెచ్సీల నుంచి ఏరియా హాస్పిటల్లు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా 3 సంవత్సరాలలో పూర్తిగా రూపురేఖలు మార్చడానికి నాంది పలుకుతా ఉన్నాం. ప్రతి హాస్పిటల్ను కూడా ఇవాళ ఎలా ఉన్నాయి అని చెప్పి ఫోటోలు చూపించి ఫోటోలు అక్కడే పెడతాం. ఆ తర్వాత రూపురేఖలు మార్చిన తర్వాత నాడు నేడు అని చెప్పి కూడా ఫోటోలు చూపించి ఇవి మారిన హాస్పిటళ్ళు అని చెప్పి చూపించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రతి హాస్పిటల్ కూడా గవర్నమెంట్ స్టాండర్డ్స్కు తగ్గట్టుగా, నేషనల్ స్టాండర్డ్స్కు తగ్గట్టుగా పూర్తిగా కూడా అప్గ్రేడ్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. ఇదే విధంగా జనవరి 1వ తారీఖున కొత్త హెల్త్ రికార్డ్స్తో కూడిన హెల్త్ కార్డ్స్ జారీ కార్యక్రమం ప్రారంభించడమే కాకుండా జనవరి 1వ తారీఖు నుంచి ఇప్పటికే డయాలసిస్ రోగులకు 10,000 రూపాయలు పెన్షన్
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. జనవరి 1వ తారీఖు నుంచి వేరే కాకుండా థలసీమియా, సికిల్ సెల్, హెమోఫీలియా వ్యాధిగ్రస్తులకు కూడా 10,000 రూపాయల పెన్షన్ జనవరి 1 నుంచి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అదే రకంగా ప్రమాదాల కారణంగా లేదా పక్షపాతం కానీ లేదా మస్క్యులర్ డిస్ట్రఫీతో వీల్ చైర్స్కో లేకపోతే మంచానికో పరిమితమైపోయిన పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయలు పెన్షన్గా ఇస్తాము అని చెప్పి జనవరి 1వ తారీఖు నుంచి తెలియజేస్తా ఉన్నాం. బోదకాళ్ళు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు అంటే స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5, వీళ్ళందరినీ కూడా ఈ 5,000 కేటగిరీలోకి తీసుకొస్తా ఉన్నాం జనవరి 1వ తారీఖు నుంచి. లెప్రసీ వ్యాధిగ్రస్తులకు ఇంతకు ముందు ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళను కూడా 3,000 కేటగిరీలోకి తీసుకొని వచ్చి ప్రతి రోగికి కూడా నేను ఉన్నాను అని చెప్పే స్వరం వినిపించే విధంగా తోడుగా ఉంటాము అని చెప్తా ఉన్నా. ఇక్కడే ఇక్కడికి వచ్చినప్పుడే నాకు నర్సులందరూ వచ్చారు, అన్నా ఖాళీలు చాలా ఉన్నాయి, ఉన్నా కూడా పోస్టులు కూడా భర్తీ చేయడం లేదు అన్నా అని చెప్పి. ఈ ప్రాబ్లం ఇక్కడే కాదు, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఇదే ప్రాబ్లం. డాక్టర్ల కొరత, నర్సుల కొరత, సిబ్బంది కొరత, అయినా పట్టించుకునే పరిస్థితి ఉండదు. కారణం గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా పోయినా మాకు ఇబ్బంది లేదు, పర్వాలేదు అని చెప్పి బిల్లులు కాస్త తగ్గుతాయి కదా అని చెప్పి ఆలోచనలు చేసే ప్రభుత్వాలు. కానీ మన ప్రభుత్వం ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్ను నేషనల్ స్టాండర్డ్స్కి అప్గ్రేడ్ చేయడమే కాకుండా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ రంగంలో ఉన్న అపోలో హాస్పిటల్తో పోటీ పడే పరిస్థితిలోకి తీసుకొని పోతాము అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. మే నాటికల్లా పెండింగ్లో ఉన్న డాక్టర్ పోస్టులు, నర్సుల పోస్టులు, ఇక ఇతర సిబ్బంది పోస్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మే నాటికల్లా పూర్తి రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి గర్వంగా చెప్తా ఉన్నా. ఇక్కడికి రాకముందు కూడా నేను అడిగా క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి, డైకాక్లియర్ ఇంప్లాంట్కి సంబంధించి, ఆపరేషన్స్కి సంబంధించి వివరాలు అడిగా. మూగ చెవుడు పిల్లలు అవస్థలు పడతా ఉన్నా పట్టించుకోలేని పరిస్థితి నుంచి ఆ పిల్లలను ఐడెంటిఫై చేయడమే కాకుండా గతంలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయడానికి అవస్థలు పడే పరిస్థితి నుంచి డైకాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించే కార్యక్రమానికి కూడా నాంది పలకపోతా ఉన్నాం. జనవరి 1వ తారీఖు నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా, క్యాన్సర్ పేషెంట్ల పరిస్థితి ఎలా ఉందో అంటే పేరుకు మాత్రం ఆరోగ్యశ్రీ పరిధిలోకి క్యాన్సర్ పేషెంట్లను కవర్ చేస్తూ ఉన్నాం. క్యాన్సర్ కేర్ ఖర్చుగా అయ్యేదేమో చూస్తే, రేడియేషను, కీమోథెరపీ చూస్తే ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, సైకిళ్ళు 7-8 సార్లకు రిపీటెడ్గా పోయే కార్యక్రమం. అలా పోతా ఉన్నా కూడా ఆపరేషన్కు క్యాన్సర్ పేషెంట్లకు ఇచ్చేది ఎంత అని చూస్తే మాత్రం కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కూడా మార్చాలి అని చెప్పి, ఆరోగ్యశ్రీ పరిధిలోకి మార్పులు తీసుకొని రావాలి అని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. జనవరి 1వ తారీఖు కల్లా ఇదే వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్తా ఉన్నా, ప్రతి క్యాన్సర్ పేషెంట్కు కూడా ఎన్ని సైకిల్స్ అవసరమైతే ఉంటుందో మొత్తం అన్ని సైకిల్స్కు సంబంధించిన, వైద్యానికి సంబంధించిన ఆపరేషన్స్ కానీ కీమోథెరపీ కానీ పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఇంతే కాకుండా నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్న క్వాలిటీని కూడా పూర్తిగా అప్గ్రేడ్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రోగులకు మొక్కుబడిగా కాకుండా మెరుగైన ఆరోగ్యశ్రీ సేవలు అందాలి అని అంటే ఆసుపత్రులు బాగుండాలి. ఈ హాస్పిటల్స్ మొక్కుబడిగా కాకుండా ఈ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా గ్రేడింగ్ చేసే కార్యక్రమాలు మొదలుపెట్టమని చెప్పా. ఈ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా గ్రేడ్ A+, గ్రేడ్ A కింద మార్కింగ్ చేయమని చెప్తా ఉన్నాం. గ్రేడ్ A 6 నెలల పాటు టైం ఇస్తాం A+ కింద మారడం కోసం అని చెప్పి. అలా మారితేనే ఆరోగ్యశ్రీకి సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్లో ఎంపానల్మెంట్ జరుగుతుంది. అలా మారకపోతే ఎంపానల్మెంట్ రద్దు చేస్తాము,
గ్రేడ్ ఏ కేటగిరీలో కూడా ఏ హాస్పిటల్ కూడా లేకపోతే అసలు ఆరోగ్యశ్రీలో ఎంపానల్మెంట్ కూడా లేకుండా తీసేస్తాము అని చెప్పి కూడా సంకేతాలు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఆరోగ్యశ్రీ సేవ అన్నది ప్రజలకు మనం ఇచ్చే ఒక గొప్ప, దేవుడు మన చేత ఇచ్చే ఒక గొప్ప అవకాశం. ఈ సేవలు అందించేటప్పుడు ఆ డాక్టర్లు కానీ ఆ హాస్పిటళ్ళు కానీ ఆ సేవలు మనస్ఫూర్తిగా సిన్సియర్గా అందించాలి. దానికి హాస్పిటళ్ళ క్వాలిటీ పూర్తిగా భిన్నంగా మారితేనే ఇది చేయగలుగుతామన్న నమ్మకంతో, ఇవి కూడా చేయగలుగుతాను అని చెప్పి చేస్తున్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇక చివరిగా కొన్ని విషయాలు చెప్పాలి. ఈనాడు నేడు అనే ఈ కార్యక్రమంలో ఏదైతే మనం ఇనిషియేటివ్ తీసుకున్నామో దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతా ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటళ్ళు సబ్ సెంటర్స్ నుంచి దాదాపుగా పిహెచ్సిసు, సిహెచ్సిసు, ఏరియా హాస్పిటల్సు, గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్ అన్నీ కూడా రూపురేఖలను మార్చడమే కాకుండా 7 చోట్ల కొత్త హాస్పిటల్స్, విజయనగరం, పాడేరు, ఏలూరు, గురుజాల, మచిలీపట్నం, మార్కాపురం, పులివెందులు, ఇక్కడంతా కూడా టీచింగ్ హాస్పిటల్స్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాము. ఈ మొత్తం కార్యక్రమానికి డబ్బులు కష్టంగా ఉన్నా కూడా నా దగ్గర ఎటువంటి మంత్రదండం కూడా లేకపోయినా కూడా మంచి చేయడానికి మంచి మనసు ఉండాలి, దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు దీవిస్తారు, అడుగులు ముందుకు పడతాయనే నమ్మకంతో అన్న ధైర్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 3 సంవత్సరాలలో ప్రతి స్కూలును, ప్రతి హాస్పిటల్ను నాడు నేడు కార్యక్రమంలో పూర్తిగా రూపురేఖలు మారుస్తాము అని చెప్పి మళ్ళీ ఈ వేదిక మీద నుంచి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. చివరిగా ఒక మాట చెప్తా ఉన్నా, వైద్యం అన్నది ఒక పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఈ వైద్యంతో పాటు ప్రజలు అలవాట్లు మారాలి, ప్రజలు సొసైటీ కూడా మారాలి. ఇవన్నీ కలిస్తేనే వైద్యం మీద మనం పెట్టే ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ పరిస్థితులు రావాలి అనే ఉద్దేశంతో మద్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రిస్తూ పోతా ఉన్నాం. దాదాపుగా 43,000 బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేశాము. ఇవాళ ఎక్కడా కూడా బెల్ట్ షాపులు కనపడకుండా చేశాం. ఎక్కడా కూడా పర్మిట్ రూమ్స్లు కూడా లేవు. 4,500 మద్యం షాపులు ఉంటే ఈరోజు దాన్ని 3,500 తగ్గించేశాం, 20% కోత కోసేశాం. పర్మిట్ రూమ్లన్నిటి ఎక్కడా కూడా లేకుండా చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మద్యం షాపుల దగ్గర టైమింగ్స్ పెట్టాం, 8 దాటితే షాపులు మూసేయాలి అని చెప్పి. ఎక్కడా కూడా లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు. ప్రైవేట్ వాళ్ళు కనుక ఈ షాపులు నడిపితే లాభ ఆపేక్షతో ఇది జరగదు అన్న ఉద్దేశంతో ప్రైవేట్ వాళ్ళను పూర్తిగా తీసేసి గవర్నమెంట్ని పూర్తిగా నడిపేట్టుగా కూడా చర్యలు తీసుకున్నాం. దాంట్లో భాగంగా బార్లను కూడా ఏకంగా 40% బార్లను పూర్తిగా కోసేస్తా ఉన్నాం. రేట్లు షాక్ కొట్టే విధంగానే ఉంటాయి. అలా చేస్తేనే ఆరోగ్యం అన్నది బాగుపడుతుందని గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఈ అడుగులు ఒకవైపున వేస్తూనే పూర్తిగా కూడా ఒక మంచి సొసైటీ క్రియేట్ కావాలి అనే ఉద్దేశంతో స్కూళ్ళ రూపురేఖలను మార్చడమే కాకుండా ఆ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు కూడా తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాము. ఒక మంచి సొసైటీని మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్లీ అవేర్నెస్ అనేది పెరిగితే న్యాచురల్గా వైద్యం మీద అవగాహన,
అన్నీ కూడా ఒక మీనింగ్ఫుల్ ఎఫర్ట్ కింద మీనింగ్ఫుల్ ఎఫెక్ట్ అవుతాయి, రిజల్ట్స్ ఇస్తాయి అని చెప్పి గట్టిగా నమ్ముతా ఉన్నా. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, మంచి పాలన అందుతూ ఉన్నప్పుడు, న్యాచురలీ మంచి అన్నది జరుగుతూ ఉన్నప్పుడు, ఏలెత్తి చూపించే పరిస్థితులు ఏవి లేనప్పుడు, ఇక ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా, మనకు సంబంధం లేని అంశాలు కూడా ఒక పెద్ద ఇష్యూస్ కింద చూపించే కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా కూడా గట్టిగా నిలబడతాను. మీ అందరి దీవెనలు, దేవుడి దయ వీటి మీదనే నేను గట్టిగా నమ్మకం ఉంచాను. మొదటి నుంచి కూడా వీటినే నమ్ముకున్నాను. ఈరోజు కూడా మిమ్మల్ని, దేవుణ్ణే నమ్ముకుంటాను అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, మీ అందరి సహకారం, తోడ్పాటు ఎల్లప్పుడూ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆశీర్వదించమని చెప్పి మేము మరొక్కసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాము. ఒక్క నిమిషం, ఒక్క రూపాయికే వైద్యం అందించి మానవతా పరిమళాలు విశ్వవ్యాపితం చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రతిమను ప్రస్తుతం శ్రీ సుబ్బారావు గారు ఇదే కాలేజీలో పనిచేస్తూ ఉన్నారు. మరి వారు తయారు చేసి అందిస్తూ ఉన్నారు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు.